కృష్ణగారి గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలహీనంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు, అంత బలహీనంగా ఉంది. జనరల్ గా కొంత బాధ ఉన్న మాట వాస్తవం, అందరికి అందరూ తేలలేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్ తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పెట్టారు, దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్దీ అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన యొక్క పిల్లలు, మేము ఏదైనా చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా నేను మందలిస్తారు, అలాగే మాకు ఏమైనా ఇబ్బందులున్నా మేము కూడా ఆయనతో పొట్లాడతాం. ఇక్కడ ప్రెస్ మీట్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మాట్లాడిన అర్థం ఉన్నది తీసేసి ఆ కుక్క ముక్క చేసి ఆడిస్తున్నారు, అది న్యాయం కాదు. ప్రెస్ వారు అందరు కూడా మొన్న కంటెంట్ ఏంటుందో కంటెంట్ ప్రజలకు చెప్పడమే జర్నలిజం, నాకు బాధేస్తుంది మాకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా చిన్న చిన్న మంచి అంటున్నా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డావు, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా గేరప్ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలంటే అంటే కార్యకర్తలు సమావేశం పెట్టాం చెప్తాం. అదే ఇంకా మా ప్రాసెస్ మేము చేస్తామన్నా గత 3 రోజుల నుంచి పత్రికలు మీరు అందరికీ తెలుసు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.